హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లైఫ్లో సక్సెస్ అవ్వాలని, మంచి కెరియర్ ఎంచుకోవాలని, ఉన్నత స్థానానికి వెళ్ళాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాం. కానీ కెరీర్ చాయిస్లో వేసే తప్పటడుగులే వాళ్ళ ఫెయిల్యూర్ కారణాలు అవుతాయి. కొంతమంది వాళ్ళు ఎంచుకున్న దారిలో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అయితే అది వాళ్ళ టాలెంట్ని, చదువుని, చేసిన డిగ్రీని, ఆర్థిక స్తోమతను బట్టి ఎంచుకుంటారు. మరికొంతమంది ఇష్టం లేకపోయినా అదే ప్రొఫెషన్లో వెళ్తూ ఉంటారు. ఏది ఏమైనా మనం ఎంచుకునే కెరియర్ మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తి మన కెరియర్ పైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఎలాంటి ప్రొఫెషన్ని ఎంచుకోవాలి అన్న డైలమాలో ఉన్న వాళ్లకు జ్యోతిష్యం చూపిస్తున్న చక్కని పరిష్కారం. ఎందుకంటే మీ రాశిని బట్టే మీరు మీ కెరియర్ని ఎంచుకోవచ్చు. మరి మీకు కలిసొచ్చే కెరియర్ ఏంటో ఓసారి చూద్దామా? మేషరాశి. మేషరాశి వాళ్లకు తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు చాలా పట్టుదలను కలిగి ఉంటారు. వీళ్ళు ఛాలెంజింగ్ ఉన్న జాబ్స్ అయితే సంతృప్తి చెందుతారు. కాబట్టి మిలిటరీ, రాజకీయాల్లో రాణించగలుగుతారు. అలాగే పారిశ్రామికవేత్తలుగా కూడా సక్సెస్ అవ్వవచ్చు. వృషభ రాశి. వీళ్ళు హార్డ్ వర్క్ ఎక్కువగా చేస్తారు. వీళ్ళు చాలా లగ్జరీగా ఉంటారు. డిజైనర్స్ లేదా చెఫ్ గా అయితే సక్సెస్ పొందుతారు. మిథున రాశి వాళ్ళు. వీరు చాలా ఫ్రెండ్లీ నేచర్ కలిగి ఉంటారు. అలాగే తెలివైన వాళ్ళు. వీళ్ళ టాలెంట్ కి, వీళ్ళ మనస్తత్వానికి స్టాక్స్ లో వర్క్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. లేదా టెక్నాలజీ సపోర్ట్, మార్కెటింగ్, సేల్స్ జాబ్స్ లో కూడా సక్సెస్ అవుతారు. కర్కాటక రాశి వారు. వీరు చాలా ఎమోషనల్ గా ఉంటారు. చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు. ఎలాంటి సమస్యనైనా చాలా సృజనాత్మక పద్ధతిలో పరిష్కరిస్తారు. వీళ్ళు టీచర్స్, సైకాలజిస్ట్, సోషల్ వర్కర్స్ లాంటి జాబ్స్ కి బాగా సూట్ అవుతారు, సక్సెస్ అవుతారు. సింహరాశి వాళ్ళు. వీళ్ళ పర్సనాలిటీకి తగ్గట్టు చాలా మంచి కెరియర్ ఉంటుంది. వీళ్లకు భయం అంటే తెలియదు. వీళ్ళ కెరియర్ లో బాగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. అలాగే డబ్బులు సంపాదిస్తారు. వీళ్ళు సీఈఓ, మేనేజర్స్, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటర్స్ మరియు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ గా బాగా సక్సెస్ అవుతారు. కన్యారాశి వాళ్ళు చాలా లాజికల్ గా ఉంటారు. ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటారు. వీళ్ళు ఎడిటింగ్, రైటింగ్, రీసెర్చ్, స్టాటిస్టికల్ అనాలిసిస్ జాబ్ లో సెటిల్ అవడం మంచిది. తులారాశి వారు. వీరు మంచి తెలివైన వాళ్ళు. వీళ్లకు ఎదుటి వాళ్ళ ఆలోచనలను తెలుసుకునే సత్తా ఉంటుంది. అలాగే ఎదుటి వాళ్ళు చెప్పే విషయాలు ఓపిగ్గా వింటారు. వీళ్లకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ ఎదుటి వాళ్ళను ఆకట్టుకుంటాయి. వృశ్చిక రాశి వాళ్లకు చాలా లోతుగా ఆలోచించే తత్వం ఉంటుంది. చాలా నిజాయితీగా ఉంటారు. స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. చాలా స్మార్ట్ గా కూడా ఉంటారు. కాబట్టి వీళ్ళు డిటెక్టివ్, సర్జన్, సైంటిస్ట్ వంటి ప్రొఫెషన్స్ ఎంచుకుంటే లైఫ్ లో విజయం సాధిస్తారు. ధనస్సు రాశి వారు. వీరు చాలా సైలెంట్ గా ఉంటూ ట్రావెలింగ్ ని ఇష్టపడతారు. జీవితం యొక్క పరమార్థం తెలుసుకోవాలని ఎక్కువ ఇష్టపడతారు. ఎక్కువగా ఆధ్యాత్మిక విషయాల గురించి ఆలోచిస్తారు. కాబట్టి వీళ్ళు ఇతరులను ప్రేరేపించడానికి, కోచింగ్లు ఇవ్వడానికి మంత్రులుగా, ఫిలాసఫర్లుగా రాణిస్తారు. మకర రాశి వారు. వీరు ఛాలెంజ్లను ఇష్టపడతారు. అప్పుడే సంతోషంగా ఉంటారు. జీవితాన్ని విభిన్నంగా మార్చుకోవడానికి ఇష్టపడతారు. చాలా మెచ్యూర్ గా ఆలోచిస్తారు. వీళ్ళ కెరియర్ ఎంపికలో ఐటీ, మెడిసిన్, బ్యాంకింగ్ వంటి వాటిని చూసుకోవడం మంచిది. కుంభరాశి వారు. వీరు చాలా లోతుగా ఆలోచించే తత్వం కలిగి ఉంటారు. తమ చుట్టూ ఉన్న విషయాలపై ప్రశ్నించుకోవడం వీరికి అలవాటు. చాలా క్యూరియాసిటీ ఎక్కువ. కాబట్టి వీళ్ళు మంచి సైంటిస్టులు అయ్యే అవకాశాలున్నాయి. లేదా ఏరోనాటిక్స్, ఆస్ట్రానమీ, ఆర్గానిక్ ఫార్మింగ్ వంటి ప్రొఫెషన్స్ లో మంచి ఫలితాలు పొందుతారు. మీనరాశి వాళ్ళు. వీరికి సహాయపడే గుణం ఉంటుంది. చాలా సృజనాత్మకంగా ఉంటారు. కాబట్టి వీరికి ఆర్టిస్ట్ గా మంచి లైఫ్ ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్ ఏ రాశి వారికి ఏ రంగంలో రాణించగలరో? ఈ విలువైన సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. Thanks for watching. Bye-bye.